భద్రాచలం నియోజకవర్గ ఓటర్ మహర్షులకు చిన్న వినవం. దయచేసి మీ ఓటు హక్కు వినియోగించుకున్న ముందు అభ్యర్థుల యొక్క గుణగణాలు పరిశీలించమని కోరుతున్నాను. ఒక పక్క కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య గారేంటి, ఇంకో పక్క తెల వెంకట్రావు టీఆర్ఎస్ అభ్యర్థి గుణగణాలు ఒకసారి పరిశీలించి మీ ఆత్మక ప్రమోదం పేరు చూసుకోండి. ఎవరికి వేస్తే ఎలాంటి వాడు, ఎవరి క్యారెక్టర్ లాంటిది, దాన్ని బట్టి చూసి చేసుకుంటే భద్రాచల అభివృద్ధి కానీ రేపొద్దున ఏదైనా విషయంలో కానీ భద్రాచల అభివృద్ధిలో ముందుకు పోవడానికి కానీ ఉపయోగపడుతుంది. 2018లో 13 రోజుల్లోనే 12,000 మేడతో గెలిపించింది భద్రాచల ప్రజలు. ఎందుకంటే ఆయన యొక్క గుణగుణాలు, క్యారెక్టర్ అనేది భద్రాచల ప్రజలు కూడా తక్కువని తెలుసుకొని అక్కడ కొత్తగా వచ్చినా సరే ఆయనకి ఇక్కడ ఓటు హక్కు లేదు, ఇల్లు లేదు, కనీసం ఓటర్లతో పరిచయం లేదు. అయినా సరే ఈ ప్రజలందరూ ఆయన యొక్క గుణగుణాలు తెలుసుకొని మౌత్ తాకులాగా పబ్లిసిటీ తక్కువైనా సరే అఖండ మేడ గెలిపించింది. అటువంటి వ్యక్తి మళ్ళీ పోటీ చేస్తున్నారు. అతను గెలిచిన తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ నాయకులు అతన్ని కొనాలని చూశారు. ఎన్ని కోట్లు కావాలా, లేకుంటే మంత్రి పదవి ఇస్తూ అన్ని రకాల ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా భద్రాచలం ప్రజలు 13 రోజులు నన్ను గెలిపించారు, భద్రాచలం ప్రజలే నా దేవులు, భద్రాచలమే నా గుడి అని ఆ నానుడితోటి ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. మన ప్రజలందరూ కలిసి తెలుగుదేశం సిపిఐ మద్దతుతో గెలిచాను, వాళ్ళ ప్రజల మనోభావాలు దెబ్బతినొద్దని చెప్పి నీతి నిజాదితో ఉన్నాడు కాబట్టి, నిక్కచ్చుకున్నాడు కాబట్టి ఈరోజు భద్రాచలం ఈ రకంగా ఉంది. అలాగే ఎక్కడ కానీ ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికీ హాని చేయకుండా ఒక మంచి వ్యక్తిగా ఎవరొచ్చినా అన్న తమ్ముడని పిలుస్తూ భుజం మీద చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏదైనా ఇని సాధ్యమైనంత వరకు సాల్వ్ చేసిన వ్యక్తి పొదెం వీరయ్య గారు. ఇంకో పక్క బీఆర్ఎస్ అభివృద్ధి వెంకట్రావు గారు, ఆయన చరిత్ర ఏంటి, ఫస్ట్ ఏ పార్టీ, అప్పుడే ఏ పార్టీని చూడిపోయాడు, తర్వాత ఏ పార్టీలోకి వచ్చాడు, తర్వాత మళ్ళీ 4 రోజులు కాంగ్రెస్లోకి వచ్చారు టికెట్ వస్తుందనుకొని, టికెట్ రాదు నిలవగానే మళ్ళీ పార్టీ జంపు చేశాడు, అక్కడ టికెట్ తీసుకున్నాడు. అంటే రేపొద్దున అమ్ముడుపోయే వ్యక్తిని మీరు గెలిపిస్తే ఎలా? ఆయన ఒక ఫుల్ టైం రాజకీయ నాయకుడు కాదు, ఆలోచించండి. ఆయన ఒక నర్సింగ్ హోమ్ ఉంది, ఒక డాక్టరు, వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. అదే పొదెం వీరయ్య గారు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉన్నాడు, ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉన్నాడు, ములుగులో 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడా ప్రజలు ఉన్నాడు కాబట్టి ఆయన వరుసగా 2 సార్లు గెలుచుకుని వస్తారు. కాబట్టి ప్రజలు ఆలోచించండి, ప్రజల్లో ఉండే మనిషి కావాలా, ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి కావాలా, ప్రజల బాగు కోసం పోరాడే వ్యక్తి కావాలా, లేకుంటే అమ్ముడుపోయే వ్యక్తి కావాలా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే వెంకట్రావు గారు స్థానికుడు, స్థానికుడు అని చెప్తున్నారు. స్థానికత్వంలో ఉండి రాష్ట్ర నాయకుడిగా టీఆర్ఎస్లో చలామణవుతూ ఇక్కడ కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ భద్రాచలం గురించి ఎప్పుడన్నా వాళ్ళ ముఖ్యమంత్రిని కానీ మంత్రిని కానీ ఇంకెవరైనా కలిశారా, ఏ రాష్ట్ర మంత్రినైనా భద్రాచలం పర్యటన తీసుకొచ్చి అభివృద్ధి నిధిని ఏమైనా మంజూరు చేపించారా, వరదలు వచ్చినప్పుడు ప్రజల మధ్యకు వచ్చాడా, కరోనా వచ్చిన ప్రజల మధ్యకు వచ్చాడా, ఏమైపోయాడు? అంటే నీ వృత్తి నువ్వు చేసుకుంటూ తరంగా ఎలక్షన్ ముందు వచ్చేసి నన్ను గెలిపించమంటే గెలిపించేస్తారా? ప్రజలు ఆలోచించండి, దయచేసి ప్రజల్లో ఉండే వ్యక్తిని గెలిపించండి, దయచేసి మంచి వ్యక్తిని, నీతి నిజాయిత గల పొదెం వీరయ్య గారిని అత్యధిక మేయాడుతో గెలిపించి భద్రాచల ప్రతిష్టని ఎంతో ముందు తీసుకెళ్తుందిగా. మరీ మరీ ప్రతి ఓటర్ని మనసా వేళ కోరుకుంటాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.